అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారుగా ఈ రోజున్న మార్కెట్ ధర ప్రకారం 62,000 కోట్ల రూపాయలతో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈనాడు రామోజీరావు గారికి కనపడదు. రామోజీరావు గారికి కనపడేదల్లా అబద్ధాలు. ఈరోజు సుమారుగా 21,25,000 ఇళ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 21,25,000 గృహాల నిర్మాణానికి శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఏమేం జరిగింది, ఇళ్ల స్థలాలు ఇస్తానికి ఇళ్ల స్థలాల ప్రక్రియకి శ్రీకారం చుట్టినప్పుడు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చాడు, ఏ విధంగా పిటిషన్లు వేయించాడు, ఏ విధంగా వ్యాజ్యాలు వేయించాడు ప్రజలందరూ కూడా తెలుసు. దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి విజయవంతంగా శ్రీకారం చుట్టి శరవేగంగా ఈ రోజున మరలా ఇళ్ల నిర్మాణాలు బ్రహ్మాండంగా 21,25,000 మంది అక్క చెల్లెమ్మలు ఇళ్ళు కట్టుకునే ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇంత బాగా జరుగుతుందని ఎక్కడ కూడా రాసిన దాఖలాలు. సరే, 14 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, గత 5 సంవత్సరాలు కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చేతగానోడు కదా, నువ్వు దద్దము కదా, నువ్వు సన్నాసివు కదా, కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా నా రామోజీరావు గారు? నువ్వు ఏనాడైనా ఈ మాట చెప్పగలిగావా? నువ్వు అసమర్థుడివి, నువ్వు ప్రజల గురించి పట్టించుకోలేకపోయావు, ఒక సన్నాసివి కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడిలాగా, ఒక ధీరుడిలాగా, ఒక దీశాలిలాగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా 30,60,000 మందికి పట్టాలు ఇచ్చాడని ఏనాడైనా ఒక్క ముక్క రాయగలిగావా రామోజీరావు గారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది రాయకపోగా శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వేం చేశావు? జుత్తిగా పద్మావతి ఈ చెల్లెమ్మ, ఈ చెల్లెమ్మ పాలకోడేరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ చెల్లెమ్మకు సంబంధించి ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు. నిజంగా ఏమని చెప్పిందా, లేకపోతే నువ్వే రాశావా, నువ్వే చెప్పించావా అని ఒకసారి మేము ఆలోచన చేస్తే ఈ చెల్లెమ్మకి ఈ పాటికి 2 విడతలుగా అకౌంట్ నంబర్తో సహా 70,000 రూపాయలు ఈ చెల్లెమ్మ అకౌంట్లో పడింది. ఇవి కాకుండా ఈ చెల్లెమ్మకి ఉచితంగా ఇసుక ఇవ్వటం జరిగింది, సిమెంట్ కూడా ఈ చెల్లెమ్మకి ఇవ్వడం జరిగింది, ఐరన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.